కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగ ఓడిపోయిందట. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఈ సామెత కరెక్ట్ గా సూట్ అవుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు పక్క నియోజకవర్గం నుంచి నేతల్ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్లుగా నియమిస్తే మొత్తానికే బొక్కబోర్లా పడింది. నార్మల్ గా తిరుగుతున్న పంకరెక్కలు రివర్స్ లో తిరుగుతున్నాయి. దినదినము అంతకంతకు అన్నట్టుగా దిగజారిపోతుంది పార్టీ పరిస్థితి. ఇందుకీ ఆ స్థాయిలో ఫ్యాన్ పార్టీ డ్యామేజ్ అయిన నియోజకవర్గం ఏది, దీనికి కారణాలేంటి? పాలకొల్లులో వైసీపీకి గడ్డు కాలం. వలస నేతల వల్లే ఫ్యాన్ పరేషాన్ అవుతోందా? హైకమాండ్ చేసిన ప్రయోగాలు వికటించాయా? మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు సస్పెన్షన్ దేనికి సంకేతం? పాలకొల్లులో బలమైన నేతగా ఎదిగిన నిమ్మల రామానాయుడిని ఓడించేందుకు వైసీపీ హైకమాండ్ చేసిన ప్రయోగాలు ఇప్పుడు సొంత పార్టీలోనే అంతఃకలహాలకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయోగాలు వికటించడమే కాదు, ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన మేకా శేషుబాబు లాంటి నాయకులను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి ఫిర్యాదు చేయడంతో శేషుబాబుపై తీవ్ర చర్యలు తీసుకుంది వైసీపీ హైకమాండ్. ఈ దెబ్బతో ప్రత్యర్థి నిమ్మలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతటికీ కేంద్ర బిందువుగా మారిన మేకా శేషుబాబు నిజానికి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి కీలక అనుచరుడిగా ఎదిగారు. అందుకే 2004లో పాలకొల్లు టికెట్ ఆయనకివ్వాలని వైఎస్ భావించినా దాసరి ఒత్తిడితో గుండం నాగబాబుకివ్వాల్సొచ్చింది. దీంతో అలిగిన శేషుబాబు రెబల్గా బరిలో నిలిచి భారీగా ఓట్లు చీల్చడంతో అప్పుడక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే శేషుబాబు అదృష్టం ఎలా ఉందంటే 2009లో వైఎస్ పాలకొల్లు నుంచి పోటీ చేయాలని సూచించిన ప్రజారాజ్యం తరపున చిరంజీవి బరిలో ఉండడంతో వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ టికెట్తో బరిలో నిలిచిన ఉషారాణి మాత్రం చిరంజీవిపై గెలిచి సంచలనం సృష్టించారు. అయితే ఉషారాణి గెలుపులో శేషుబాబు పాత్ర ఉందని గుర్తించిన వైఎస్ ఆయనకు జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. వైఎస్ మరణంతో జగన్ వెంట నడిచిన శేషుబాబు 2011లో తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో గెలిచి వైసీపీ తరపున తొలి ఎమ్మెల్సీగా రికార్డులకెక్కారు. ఆ స్థాయిలో రాజకీయం చేసిన శేషుబాబు జగన్ మాట వినకుండా ఇప్పుడు చేజేతుల కెరీర్ కు ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఒక్కరే కాదు, పాలకొల్లులో వైసీపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ పరిస్థితికి 2014 ఎన్నికల నుంచే బీజం పడిందని చెప్పచ్చు. అప్పుడు పాలకొల్లు నుంచి శేషుబాబుకు జగన్ అవకాశమిచ్చిన నిమ్మల రామానాయుడు చేతిలో ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అటువైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలియడంతో శేషుబాబును తప్పించి గుండం నాగబాబుకు పాలకొల్లు పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. అంతా కలిసి పనిచేయాలి అంటూ పాదయాత్ర సందర్భంగా శేషుబాబు చేతిలో చేయేసి చెప్పారట జగన్. అయితే ఆయన చేతిని విసిరిగొట్టి మరీ అక్కడి నుంచి దురుసుగా వెళ్లిపోయారట శేషుబాబు. అది జగన్ మనసును గట్టిగా గాయపరిచిందనే టాక్ ఉంది. 2019లో టికెట్ వస్తుందని శేషుబాబు ఆశించిన డాక్టర్ బాబ్జీకి ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ శేషుబాబు వర్గం సహకరించకపోవడంతో అంతటి వైసీపీ గాలిలోనూ మరోసారి పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మలే గెలిచారు. దీంతో శేషుబాబును పూర్తిగా పక్కన పెట్టిన జగన్ 2019 తర్వాత పక్క నియోజకవర్గం నుంచి కౌరు శ్రీనివాసును తీసుకొచ్చి పాలకొల్లు ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో పక్కకు తప్పించాల్సొచ్చింది. మరోసారి బీసీ నాయకుడు శేషుబాబుకు ఛాన్స్ ఇస్తారని అంతా భావించినా గత అనుభవాలు మర్చిపోని జగన్ అనూహ్యంగా గూడాల గోపాలరావు అలియాస్ గోపిని ఇన్ఛార్జిగా నియమించారు. పాలకొల్లు వైసీపీలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు మేకా శేషుబాబుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవిచ్చింది వైసీపీ హైకమాండ్. అయినా సరే గూడాల గోపి శేషుబాబు మధ్య సమన్వయం కుదరలేదు. ఇటీవల ఎన్నికల్లో మరోసారి పాలకొల్లు సీటును నిమ్మల రామానాయుడికి పళ్లెల్లో పెట్టిచ్చేశారు. ఈ ఘోర పరాభవానికి శేషుబాబు వర్గం సహకరించకపోవడమే కారణమంటూ వైసీపీ అభ్యర్థి గుడాల హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల నియోజకవర్గంలో శేషుబాబు వర్గం ఇన్ఛార్జి గుడాల గోపికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడం, వేర్వేరుగా వైఎస్ జయంతి వేడుకలు చేపట్టడం వివాదానికి దారితీసింది. దీనిపై సీరియస్ అయింది వైసీపీ హైకమాండ్. శేషుబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ అనూహ్య చర్యలతో మేకా శేషుబాబు ఫ్యూచర్ ఏంటనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొదట్నుంచి దుందుడుగ్గా ఉంటూ అప్పుడు వైఎస్ మాట వినకుండా ఇప్పుడు జగన్ మాట వినకుండా చేజేతుల పొలిటికల్ కెరీర్ ను పాడు చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్సనల్ గా శేషుబాబు పరిస్థితే కాదు, పాలకొల్లులో వైసీపీ పరిస్థితి కూడా నానాటికి తీసుకట్టుగా మారుతోంది. నిమ్మల రామానాయుడిని ఓడించాలనే లక్ష్యంతో అభ్యర్థుల్ని మార్చి మార్చి ఇన్ఛార్జిగా లోకల్ లీడర్లను కాదని పక్క నియోజకవర్గ నేతలను నియమించడంతో పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ హైకమాండ్ చేసిన ప్రయోగాలు వికటించి మొదటికే మోసం తెచ్చింది. గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదనే సంకేతం ఇచ్చేందుకు శేషుబాబును సస్పెండ్ చేసినా ఆయన మాత్రం చెప్పుడు మాటలు వినే తనపై చర్యలు తీసుకున్నారని వాపోతున్నారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, పార్టీ ఫండ్ను జేబులో వేసుకున్న గుడాల గోపిపై మొదట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ కార్డుతో ముందుకొస్తానంటున్న శేషుబాబుతో పాలకొల్లులో వైసీపీకి మరింత డ్యామేజ్ జరుగుతుందా లేక హైకమాండ్ మరో ప్రయోగానికి తెరలేపుతుందా చూడాలి మరి.